ఈ బ్యాచ్ మొత్తం 80 పిల్లలు మనమే కొనేసామండి మన సబ్స్క్రైబర్ కోసంగా. ఇది ఎలా జరిగిందంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఈరోజు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. సో ఇది మొత్తం 80 తాడు, ఇది 80 తాడులో ఒకరికి 30 కావాలా ఒకరికి 50 కావాలా. సో అలా వాళ్ళు 30 తీసుకుంటే ధర ఎక్కువైపోతుంది, లేదా వీళ్ళు తీసుకుంటే ధర ఎక్కువైపోతుంది. దానికనేసి ఏం చేశానంటే వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి 80లో నుంచి మీరు 40 తీసుకోండి మీరు 40 తీసుకోండి అని చెప్పేసి బేరం చేసి తెగొట్టేసాం. 21,000 అయితే బేరం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరైతే అమ్ముతున్నారో నేను కూడా చేయి పెట్టకుండా వాళ్ళు కూడా చేయి పెట్టకుండా దీన్ని 2 కట్టలుగా 40-40గా చేస్తారు. అవతల పక్క నుంచి వీళ్ళు కూడా మాట్లాడకూడదు వాళ్ళు కూడా మాట్లాడకూడదు. ఆ రకంగా 80 పిల్లలు ఇద్దరికి కలిపి తీస్తున్నాం అన్నమాట. సో లైవ్ ఎయిట్ విషయానికి మాట్లాడడానికి ఏం లేదు, ఇది పెద్ద పిల్లలే. 25 కేజీలు పై మాట అనేదే ఉంటుంది, కానీ కింద అనేది ఏది ఉండదు. 25 పై మాట అంటే మీకు ఇంకా ఎక్కువే వస్తాయి. ఇదిగో ఇది ఒక పిల్ల అదొక పిల్ల ఉంది, 28-27 ఆ రేంజ్లో వస్తాయి లైవ్ ఎయిట్. దీన్ని విడదీయడమే ఇంకా కష్టం. విడదీయడం అంటే వీళ్ళు చెప్పిందే వాళ్ళు వినాలన్నమాట. 40 పిల్లలు ఒకరికి, 40 పిల్లలు ఒకరికి 840,000 అయిందన్నమాట. సో 420,000, 420,000 ఈ రకంగా అయిపోయింది. ఇది పంచే బాధ్యత మాత్రం వాళ్ళు తీసుకోవాలన్నమాట. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి కలిసి వచ్చిందన్నమాట. ఇప్పుడు వాళ్ళు 50 పిల్లలు అంటే 23-24 అంటాడు ఆయన, ఈయన 30 పిల్లల్లో తీసుకోవాలంటే అప్పుడు కూడా 23-24 అంటారు. సో అందుకనేసి ఏంటంటే ఇద్దరికి కలిపేసి ఒకే బేరం మీద ఇది కొనడం జరిగింది. సో నమస్తే అన్న, మీరు ఇంతకుముందు కూడా వచ్చినట్టున్నారు కదా. సో ఏం పేరు అన్నారన్న? వెంకటేష్ అన్న గారు. బాబా పరిపాల మీ పేరునా? మల్లగల్లు. మల్లగల్లు ఎక్కడి నుంచి అన్నా? మనం ఐజా. కర్నూలు డిస్ట్రిక్ట్? గద్వాల్ ఇది గద్వాల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఐజా నుంచి వచ్చినారు, జోగులాంబ నుంచి. సో ఈ రోజు మార్కెట్ మీరు చూసారు, చాలా లేట్ గా వచ్చినట్టున్నారు కదా. సో ఎలా ఉండిందన్నా మార్కెట్ ఈ రోజు? రేస్ గా ఉండిందా? మీ పేరేం పేరు అన్నారన్నా? ఆంజనేయులు గారు. సో మీరు సపరేట్ గా 10 పిల్లలు కొని ఉన్నారు. సో మార్కెట్ లో మనం పొద్దుటి నుంచి తిరుగుతా ఉన్నాం, చూస్తా ఉన్నాం మార్కెట్ ఈ రోజు. అంటే వీడియోలో చూసిన గత 3-4 వారాలు, ఈ రోజు ఎలా ఉందన్న మార్కెట్? ఈ రోజు మార్కెట్ ఎక్కువగానే, పోయిన వారం కూడా ఎక్కువగానే ఉండింది, ఈ రోజు కూడా ఎక్కువగానే ఉంది. సో మనం చూసిండే పిల్ల బండిలో ఎంత పడిందన్న? మనకు 11,000. వాళ్ళు బేరం చెప్పడం ఎంత చెప్పారన్న? 24,500 బేరం చెప్పింది, ఇస్తానని చెప్పింది 23,000. మనకు ఇద్దరం కలిపి తీసుకున్నాం. సో మీరు 40 పిల్లలు అడిగితే 23 అన్నారు, వాళ్ళు 40 పిల్లలు అడిగితే 23 అన్నాడు. సో ఇద్దరు కలిపి తీసుకోవడం వల్ల 11,000 ఒక్కొక్కటి పడింది పిల్ల వచ్చేసి. ట్రాన్స్పోర్ట్ ఎట్టా అన్న? ఇది 3-4 కలిసి వెళ్తున్నట్టున్నారు పిల్ల మీద లెక్కేసుకుంటారు. సో 3-4 ఉన్నారు, మీరు 4 కలిపి వేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ గేట్ ఇంతకు ముందు మీరు వచ్చి ఉన్నారు, అప్పుడు ఎంత కట్టారన్న గేట్కి? 20 రూపాయలు ఉండింది, ఇప్పుడు 50 రూపాయలు అవుతా ఉంది. ఇప్పుడు 50 రూపాయలు కట్టాలా బయటికి వెళ్ళాలంటే? అది కూడా లెక్కేస్తున్నారండి ఈ వారం, అది కూడా కొద్దిగా సద్దు మంగింది అనేసి చెప్పుకోవచ్చు. గత 2 వారాలకు పెద్ద గొడవ గొడవగా ఉండింది గేట్ కాడ, ఈ వారం కొద్దిగా తగ్గిందనేసి చెప్పుకోవాలా. సో మనం కొన్న బ్యాచ్లు పర్వాలేదన్నా, మిగతా బ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు అనుకుంటారా? సో ఇంతకుముందు చూసిన 18,000 బ్యాచ్ కూడా మీరు బాగానే ఉందన్నారా? సో పర్వాలేదు, నీట్గానే పడ్డాయి ఈరోజు మనకు. మంచిదన్న, మళ్ళా కలుద్దాం. ఎన్ని రోజులు ఉన్నాయి బ్యాచ్ మనకు? ఎన్ని నెలలు బ్యాచ్ మనకు ఇంటికాడ? 3 మంత్సా? ఇంకా 3 నెలలు పెంచేసి అమ్మేస్తూ ఉంటారు. సో మంచిదన్న, కలుద్దాం. వరంగల్ ఆట వచ్చినప్పుడు కలుస్తాను ఒకసారి, కర్నూలు వచ్చినప్పుడు. ఓకే అన్న.